హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు రామంతపూర్ లొకేషన్లో 2BHK రీసేల్ ఫ్లాట్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి, మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి. 60 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి బస్ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు. అండ్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. అండ్ రామంతపూర్లో ఉంటుంది. రామంతపూర్లో గణేష్ నగర్లో ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి మైత్రి విహార్ అనే అపార్ట్మెంట్ అండి. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 10+ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ అపార్ట్మెంట్లో మనము 2BHK ఫ్లాట్ అనేది రీసేల్ తీసుకోవడం జరిగింది. అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. సో పాత ఫ్లాట్ అయినప్పటికీ మనకి మంచి సైజెస్గా రావడం జరిగింది. అండ్ సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మనము పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లాట్ అంతా క్లియర్గా కవర్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను డ్రైవ్ వే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 100% సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. అండ్ ఇక్కడ ముందుకు వచ్చి చూసినట్లయితే మనకి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ మనం సేల్కి తీసుకొచ్చిన ఫ్లాట్ అనేది మనకి 1st ఫ్లోర్లో ఉంటుందండి. సో 2BHKతో రావడం జరిగింది. అండ్ బిల్డింగ్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. సో వెంటిలేషన్ ఎక్కువ వచ్చే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి 2 బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్. అండ్ మనకి ఏదైతే ఏ బ్లాక్లో ఉన్నటువంటి 2BHK ఫ్లాట్ అనేది చూపిస్తున్నాము, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మీటర్కి సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్లో భాగంగా కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ అన్ని ఫ్లాట్లలో ఫ్యామిలీస్ లివింగ్ ఉంటున్నారు. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లాట్ అనేది క్లియర్గా చూపిస్తూ ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే టైం లేదో వాళ్ళు ఇన్స్టా పేజ్లో చూడవచ్చు అండి. ఇన్స్టా పేజ్లో ఫ్లాట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. సో విశాలంగా ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇక్కడ లిఫ్ట్ రావడం జరిగింది. అండ్ మనం సేల్కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ వచ్చేసి మనకి 1st ఫ్లోర్లో ఉంటుందండి. సో 1st ఫ్లోర్కి వెళ్ళేసి ఫ్లాట్ అనేది క్లియర్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. 1st ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ మనం సేల్కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ యొక్క బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి చివరి వరకు మన ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ ఏరియా. అండ్ ఇక్కడ మన ఫ్లాట్ ముందలు వచ్చేసి గ్రిల్ చేయించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి సపరేట్గా డోర్ కూడా పెట్టించుకున్నారండి. సో ఇది వచ్చేసి డోర్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి రీసేల్ ఫ్లాట్ అండి. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 1050 SFTలో ఉంటుంది. అండ్ రీజనబుల్ బడ్జెట్లో వస్తుందండి. సో మన ఫ్లాట్కి సంబంధించినటువంటి ఏరియాలు వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. బాల్కనీ ఏరియా అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే ఎలాంటి ప్రైవసీ ఉంటుందో సో అదేవిధంగా ఉంటుందండి. సో ఎందుకంటే మనకి ఇది బాల్కనీ ఏరియా మనకి ఎక్కువగా రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి కార్నర్ ఫ్లాట్ అవుతుంది. 1st ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఈస్ట్ ఫేసింగ్తో రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మస్కిటో మెష్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ చూపిస్తున్నాము. సో 100% వుడ్తో చేయించినటువంటి డోర్ చూపిస్తున్నాము. సింగిల్ డోర్తో రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫ్లాట్ లోపలికి రావడం జరిగిందండి. సో ఫ్లాట్ లోపలికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సైజ్ వైజ్గా అయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే విధంగా ఇక్కడ మనకి పెద్ద సైజ్ విండోస్ రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి మరొక విండో రావడం జరిగిందండి. అండ్ మనకి 2 విండోస్ రావడం జరిగింది. సో 2 విండోస్ పెద్ద సైజ్గా వచ్చాయండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి పెద్ద సైజు టీవీ ఫిక్స్ చేసుకునే విధంగా టీవీ యూనిట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా చూపిస్తున్నానండి. సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి చిన్న సైజు టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి చేయించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాను. అండ్ బయట వైపు వచ్చేసి మనకి డక్ ఏరియా రావడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏసీ సెట్లు పెట్టుకోవడానికి వీలుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా మనకు ఒక రూమ్ లాక్ రావడం జరిగింది. అండ్ కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫులు చూపిస్తున్నాము. అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాల్కి ఉన్నటువంటి టైల్ చూపిస్తున్నాము. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూపిస్తున్నాము. విండో చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. సో యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్ కవర్ చేస్తామండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ప్రైస్ రేంజ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ లోకి రావడం జరిగింది. అండ్ బెడ్రూమ్ లో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ లో వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాల్ కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుంది. అండ్ బెడ్రూమ్ కి వెంటిలేషన్ వచ్చే విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు కామన్ వాష్రూమ్ లో. వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి వెంటిలేషన్ రావడానికి ఒక పెద్ద సైజు విండో పెట్టించారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ లాస్ట్గా వచ్చేసి ఈ ఫ్లాట్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 60 లాక్స్ చెప్తున్నారు, 60 లక్షలు చెప్తున్నారు. అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. డైరెక్ట్గా ఓనర్ ఫ్లాట్ ఇది. సో ఎవరైతే రామంతపూర్ లొకేషన్లో ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి ఓనర్ కాల్ చేసి ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. సో మేము ఇంత కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ మాత్రమే. సో మీరు లైక్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొనుక్కుందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.